బండి సూర్యప్రకాష్ ఏం చేయి జైలుకి వచ్చినా నువ్వు నాకు కావాల్సింది కూడా అదే కదా చేయించమంటారు అమ్మా నాన్న చెప్పినట్టు కళ్ళ ముందు తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పమంటారా రివెంజ్ తీర్చుకో అది చట్ట ప్రకారం తీర్చుకో ఇండియన్ పీనల్ కోర్టు ఆగ శిక్షలు వేయడం కాదు సూర్య న్యాయం చేయడం కూడా చట్టంలో నాలంటుడికి న్యాయం చేసే సెక్షన్లు కూడా ఉన్నాయా ఉన్నాయి సూర్య ఎవరైనా వ్యక్తిని అన్యాయంగా ఇరికించి జైలుకి పంపిస్తే అతను జైలు నుంచి బయటకు వచ్చాక తనని ఇరికించిన వాళ్ళ మీద వేసే కేసు Section 211 of IPC. ఆ సిఐ కిషోర్ నిన్ను ఇరికించాడు కాబట్టి నువ్వు అతని మీద సెక్షన్ 211 కేసు వేసి గెలిస్తే నువ్వు ఇరికించబడ్డ కేసులో నీకెంత శిక్ష పడేదో అదే శిక్ష కిషోర్కి పడుతుంది దట్స్ ద పవర్ ఆఫ్ సెక్షన్ 211. ఇంకా ఆలోచిస్తున్నావేంటి సూర్య మీ నాన్న చివరి మాట ఏంటో తెలుసా నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి అమ్మా నాన్న భయ్య పాతికేళ్ళు నాకు అన్నం పెట్టారు నేను కరెక్ట్గా వాళ్ళకి అన్నం పెట్టే టైంకి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నన్ను వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మోసిన వాళ్ళు తొందరగా నా భుజాల మీద మోస్తాని నేను ఇప్పుడు అనుకోలే అందుకే తినే ప్రతిసారి రెండు ముద్దలు పక్క పెట్టుకుంటా ఏదో నాతో ఉన్నారని ఒక ఫీలింగ్ అంతే క
కానీ ఈ దునియాలో నిష్కల్మషంగా ప్రేమ ఉందంటే అది అమ్మనానే భయ రాజిస్తాను హే సూర్య వాట్ టైమింగ్ నీకి కాల్ చేయాలనుకుంటున్నా ఇప్పుడే రాజగోపాల్ గారి ఇంటికి వెళ్ళొస్తున్నా నేను ఒక టార్చ్ బేర్ అని చెప్పారా థ్యాంక్స్ లాయర్ 211 ఫైట్ నాతో స్టార్ట్ చేసినందుకు అసలు ఫైట్ ఇప్పుడే సూర్య తప్పుడు సాక్ష్యాలతో నీ మీద అక్రమ కేసులు బనాయించి 5 ఏళ్ళు నీకు జీవితం లేకుండా చేసినందుకు కిషోర్ మీద ఇప్పుడే 211 కేసు వేయిపోతున్నాం వేద్దాం కానీ కొంచెం టైం ఇద్దాం మన 211 కేసు వేస్తే అది బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి వాడు బ్రెయిన్ హ్యాంగ్ అవ్వాలి వాడు రియాక్ట్ అయ్యే లోపే ఎవిడెన్స్ మొత్తం మన చేతిలో ఉండాలి రేపా నీకు అనిపించా చెయ్యినారానికి 5 ఏళ్ళు నేను లోపల నుంచి పోలీసోడు అలాంటిది పోలీసోడు మీద కేసా కేసు ఓడిపోతే ఆడు నేను బతకనేవాడు బావా వద్దు బా వద్దు ఎన్ని మర్చిపోయి హాయిగా ఏదైనా పనిచేసి బతుకుదాం అమ్మా నాన్నలు చంపిన వదిలేయమంటావా నాన్న చివరి కొరకు మర్చిపోమంటావా అమ్మా నాన్నను దూరం చేశాడు ప్రేమించిన అమ్మాయిని కాకుండా చేశాడు నా లైఫ్ మొత్తం డామేజ్ చేశాడు నాలాగెంతో మంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న కొడుకులు కొడుకులు పోగొట్టుకున్న తల్లిదండ్రులు నాలాగ ఇంకెవ్వరు అవ్వకూడదు అందరూ నా జీవితం ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారు కాదు ఇప్పుడే మొదలైంది ఒక్కసారి నిజం చెప్పు చూడు ఎంతమంది జీవితాలు మారిపోతాయో రే రేపు కోర్టులోని దేవుణ్ణి చూసి భయపడి నిజం చెప్పలేదనుకో నాకు జైలు కొత్త కాదు హంతకుడున్న ముద్ర కొత్త కాదు ఇప్పటికే రౌడీలు రాజకీయ నాయకులు వ్యవస్థను శాసిస్తున్నారు న్యాయ వ్యవస్థను శాసించి స్థితికి తీసుకురాకండి సార్ మీరిచ్చే తీర్పు ఒక గొప్ప మార్పుకి నాంది కావాలి సార్